దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతుంది ఆ అమ్మ. సరస్వతి పవర్ ఇండస్ట్రీ సంబంధించి దాని మీద అసలుకు భూముల మీద మాత్రమే అటాచ్మెంట్ ఉంది, మిగతా దానిపైన అటాచ్మెంట్ లేదు, మా ఆయన అబద్ధం చెప్తున్నాడు అని అబద్ధం చెప్తా ఉంది. పచ్చి అబద్ధం షర్మిలమ్మ మాట్లాడేది. అసలు సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించి 2019లో 100% షర్మిలమ్మకి ఇచ్చినాడు ఆయన, 100కు 100% ఇచ్చినాడు. పూర్తిగా నీది జరుపుకొని ఆమె నేను కావాలన్నా నేను వ్యాపారం చేసుకుంటానంటే ప్రేమతో చెల్లెలకి ఇచ్చినాడు. ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి షర్మిలమ్మ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా కాలయాపన చేసింది 6 నెలలు 8 నెలలు. తర్వాత 2019 డిసెంబర్లో ఆస్తి కూడా అటాచ్మెంట్ లేక పోయింది, అటాచ్మెంట్ లేకపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఆమె ఏం మాట్లాడుతుంది, భూమి మాత్రమే పోయింది మిగతా కంపెనీ పోలేదు అంటుంది. ఎంత అబద్ధం అంటే ఆ అమ్మ అంత అబద్ధం మాట్లాడుతుంది. ట్రిబ్యునల్ లా కోర్టు ప్రకారం ఇచ్చిన విషయాన్ని ఆమె పరిమితమై మాట్లాడుతుంది తప్ప, ఆ తర్వాత హైకోర్టు వారు ఇచ్చినటువంటి స్టేటస్ కో ఇది హైకోర్టు ఇచ్చింది తర్వాత ఏమని తెలిసినా, సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి భూములే కాదు, అన్ని కోణాలలో ఆ ఆస్తికి సంబంధించినటువంటి అన్ని కోణాలలో ఈ ప్రాపర్టీ అటాచ్మెంట్లోకే వస్తుంది, దీన్ని ఎవరు క్రయ విక్రయాలు చేసేదానికి లేదు, యథాతథంగా ఉంచాల్సిందే అని చెప్పి హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు. మరి దీని ప్రకారం అయితే ఆ అమ్మ చెప్పేది అబద్ధమా నిజమా? సరస్వతి భూములకు మాత్రమే పవర్ ఇండస్ట్రీకి సంబంధించిన భూములు మాత్రమే అని అబద్ధం మాట్లాడుతూ ఉంది. అసలు షర్మిలమ్మ గురించి ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే కన్నా షర్మిలమ్మ గురించి అహంకారము ప్లస్ అత్యాశ ఇజ్ ఈక్వల్ షర్మిలమ్మ. అహంకారము ప్లస్ అత్యాశ. ఆశ ఉంటే తప్పులే తల్లి, ఆశ ఉంటే తప్పు లేదు. అత్యాశ నీది, వేల కోట్ల రూపాయలు అన్న దగ్గర నుంచి దండుకోవాలా? చంద్రబాబు నాయుడుతోనూ రేవంత్ రెడ్డితోనూ సోనియమ్మతోనూ చేతులు కలిపి ఈరోజు కాదు రేపు, రేపు కాకుంటే మన్నాడైనా సరే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏలాలా? పదవులు కావాలా నీకు? అత్యాశ ఉట్టికెగరలేనమ్మ, స్వర్గానికి ఎగిరినట్టు నువ్వు తెలంగాణలో ఒక పార్టీ స్థాపించి ఆడ అంగడి మూసేసి ఈడికొచ్చి ఈయన మళ్ళా లేని అల్లరి చేసి అన్నను బదారికి ఈడ్చి నువ్వు మాట్లాడిన మాటల్లో మీ అన్న మీద రాయితో దాడి చేస్తే నువ్వు ఏం మాట్లాడతావు? ఆ రోజు రాయితో దాడి చేసిన దానికి అంత ఉలిక్కి పడతానవే, చిన్నాయన గొడ్డలతో చంపిన దానికి బాధ లేదా అని చెప్పి ఎక్కడికెక్కడికి మాట్లాడతావు నువ్వు? అంటే అన్నది అన్న మీద రాయి వేసినది కాదు, బాంబు వేయాలనే నీ ఉద్దేశం. చిట్ట చివరికి నీ ఉద్దేశం ఏంటంటే కదా జగన్మోహన్ రెడ్డి యొక్క అంతమే నీ లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పూర్తిగా పతనమైపోయి సమాజంలో గౌరవాన్ని అధికారాన్ని విలువను పోగొట్టుకొని ఎంత బలహీనమైన పరిస్థితులకి మీ అన్న పోతే నీకు అంత సంతోషంగా ఉన్నట్టుంది తల్లి. నేను అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా, ఇది రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన విషయం కాదు ప్రజలారా, జగన్మోహన్ గారు సంపాదించినటువంటి ఆస్తి, తన చెల్లెల మీద ప్రేమతో, తన చెల్లెల మీద ప్రేమతో 100 సార్లు చెప్తా ఉన్నా, తన చెల్లెల మీద ప్రేమతో ఉచితంగా ఇస్తున్నటువంటి ఆస్తి, ఆ ఆస్తిని నువ్వు కేసులు అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండాల్సిన ఆడబిడ్డవు, ఈ ఆస్తును బదలాయింపు చేస్తే అన్నకు ప్రమాదం అని తెలిసి అమ్మకు అబద్ధం చెప్పి ఆ సరస్వతి పవర్ ఇండస్ట్రీ సంబంధించిన దాంట్లో కూడా ఎప్పుడైతే 49% వాళ్ళమ్మగారికి విజయమ్మ గారికి ఆస్తిలో భాగాన్ని ఇస్తూ 51% వాళ్ళమ్మకు గిఫ్ట్ డీడి కింద ఇచ్చినవాడు, అంటే కొంత శాతం గిఫ్ట్ కొంత శాతం ఆస్తిలో అవకాశాన్ని, రెండు కూడా ఆయనకు సంబంధించినటి అమ్మ పేరుతో పెట్టి, ఇదిగోనమ్మా నీ బిడ్డ మీద నీకు ప్రేమ ఉంది, ఇదిగో షర్మిలమ్మ నీకు అమ్మ మీద నమ్మకం ఉంది, ఈ సరస్వతి దానికి సంబంధించి అటాచ్మెంట్ లేకపోయింది కాబట్టి అమ్మ పేరుతో నేను 49% ఇట్లా పెట్టాను, 51% గిఫ్ట్ డీడి పెట్టాను, 100% నీకే, మీ అమ్మ నీకు నమ్మకం కదా అని అమ్మ ద్వారా ఇచ్చిన ఆస్తి. కొంతమంది ప్రజలకు అర్థం కాలే విజయమ్మ పేరుతో ఉండేది ఏంది సెల్ గిఫ్ట్ డీడి ఏంది 49% ఏంది 51% ఏంది అనుకుంటున్నారు, కాదు 100% ఆ ఆస్తి జగన్మోహన్ రెడ్డిది, 49% 51% గిఫ్ట్ డీడి రెండు కలిపి షర్మిలమ్మకి ఇమ్మని చెప్పి అటాచ్మెంట్ లేకపోయింది కాబట్టి.